హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియా ఫుడ్స్ ఛానల్. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ ఇండియా ఫుడ్స్ ఛానల్. ఈరోజు చూస్తున్నారు కదా, అది దోశ పిండ. ఈ దోశ పిండితో మీకు 4 రకాల దోశల్ని ఈ ఒక్క వీడియోలో మీకు తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. సో అందువల్ల ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఈరోజు మీరు మీకోసం చూపించబోయే 4 రకాల దోశలు ఏంటి అంటే, ఎగ్ దోశ, నెయ్యి కారం దోశ, ఆనియన్ దోశ, నార్మల్ దోశ. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూడడానికన్నా ముందు మా ఇండియా ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, అది దోశ పిండ. ఈ దోశ పిండిని ఎలా మిక్స్ చేసుకోవాలి అంటే, నేను వచ్చేటప్పటికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. దీనికి 1 స్పూన్ వేసుకోండి, 2 స్పూన్స్ వేసుకోండి అని కరెక్ట్గా మనం చెప్పలేము, ఎందుకంటే పిండి క్వాంటిటీని బట్టి మనము సాల్ట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో అందువల్ల తగినంత సాల్ట్ నేను వేసుకుంటున్నాను. నెక్స్ట్ మీరు చిటికెడు సోడా ఉప్పు వేసుకోండి. ఈ దోశ పిండిని ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు ఒకవేళ వీడియో మీకు కావాలి అంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో అప్పుడు మీకు ఈ దోశ పిండిని అసలు ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు వీడియో రూపంలో ప్రజెంట్ చేస్తాము. ఎవరికైనా ఒకవేళ దోశ పిండి ఎలా తయారు చేసుకోవాలో తెలియని వాళ్ళు కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అనేది వేసుకున్నాం. జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసుకొని ఈ విధంగా మనం దోశ పిండిని బాగా మిక్స్ చేసేద్దాం. ఈ సాల్ట్, సోడా, ఉప్పు రెండు కూడా బాగా దోశలో మిక్స్ అయ్యేంత వరకు మీరు ఈ విధంగా మిక్స్ చేయండి. నెయ్యి కారం దోశ కోసం వాడబోయే కారం ఇదేనండి. ఇది నెయ్యి కారం దోశ కోసం మాత్రమే కాదు, కోడిగుడ్డి దోశలకు కూడా మనము జస్ట్ దీన్ని వేసేసి ఎగ్ ఒక్కటి వేస్తే చాలు, చాలా టేస్టీగా మనకి ఎగ్ దోశ అనేది తయారైపోతుంది. అయితే ఈ కారం ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలియని వాళ్ళ కోసం మేము ఆల్రెడీ మా ఇండియా ఫుడ్స్ ఛానల్లో కారం ఎలా తయారు చేసుకోవాలనేది మేము వీడియో చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాని ద్వారా చూడొచ్చు. సో మీరు ఈ కారంని ఒక్కటి తయారు చేసుకున్నారనుకోండి, నార్మల్ దోశలు ఉంటాయి కదా వాటితో తినేయచ్చు, అలాగే ఎగ్ దోసెస్కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు నెయ్యి కారం దోశ అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ కారం అనేది మెయిన్ రోల్ అన్నమాట. అందువల్ల ఈ కారం ఎలా తయారు చేసుకోవాలి అనేది మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ చూడొచ్చు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నెయ్యి కారం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే, ఒక గరిట పిండిని నేను ఈ విధంగా వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మీరు దీనిపైన ఒక స్పూన్ కారంని ఈ విధంగా మీరు స్ప్రెడ్ చేయండి. ఇంకా మీకు చాలా కారంగా కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ కారం కూడా మీరు వేసుకోవచ్చు ఈ విధంగా. తర్వాత మీరు దీనిపైన నెయ్యిని ఈ విధంగా పోయండి. ఈ నెయ్యిని కూడా మీరు ఈ విధంగా దోశకి స్ప్రెడ్ చేసేసేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దోశ మొత్తం కూడా మనం స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. Hey!
ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా కారం దోశని. మనం కారం నెయ్యి బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత దాన్ని నేను ఇప్పుడే జస్ట్ టర్న్ చేశాను. వీడియో తీస్తూ టర్న్ చేయడం అనేది కొంచెం కష్టం అయింది, సో అందువల్ల ఇలా చూపిస్తున్నాను. ఇలా టర్న్ చేసి మనం రోస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మె ఎమ్మెగా తయారైపోతుంది. చాలా ఈజీ కదండి నెయ్యి కారం దోశ తయారు చేసుకోవడం. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసేసి చేసుకోవచ్చు. మనం ఆనియన్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం కూడా అలాగే ఒక గరిట దోశ పిండిని నేను వేసుకుంటున్నాను. దీన్ని మనం ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. దీనికోసం మీరు ఏం చేస్తారంటే, ఒక ఆనియన్ను అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోండి. దాన్ని ఈ విధంగా మనము దోశ పైన వేసుకోవాల్సి ఉంటుంది. ఆనియన్స్ ఎక్కువ తినేవాళ్ళు, ఆనియన్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఎక్కువ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు లైట్గా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఆయిల్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆనియన్ దోశని నేను టర్న్ చేసిన తర్వాత ఇలా కనబడుతుంది మీకు. ఆనియన్ దోశని మనం టర్న్ చేసిన తర్వాత ఆనియన్స్ అన్నీ కొంచెం పక్కన పడిపోతాయి, ఏం పర్లేదు. అయితే బాగా ఆనియన్స్ రోస్ట్ అవుతాయండి, డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆనియన్ దోశని టర్న్ చేయకుండా కూడా తింటారు, సో ఏం ప్రాబ్లం లేదు. బట్ దోశ రోస్ట్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా టర్న్ చేసుకొని ఆనియన్స్ని మనం చక్కగా రోస్ట్ అయిన తర్వాత కూడా మనం తినచ్చు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఆనియన్ దోశ, చూడండి ఎంత బాగా రోస్ట్ అయిందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఈ ఆనియన్ దోశలో మీరు కొబ్బరి చట్నీ వేసుకొని తిన్నా, కారం వేసుకొని తిన్నా, లేదు అలాగే తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను ఎగ్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం కూడా మీరు ఒక గరిట దోశ పిండిని తీసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అయితే దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మీరు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే దోశ మాడిపోకుండా ఉంటుంది. మనం ఎగ్ అలాగే కారం వేసేదాకా దోశ మాడిపోకుండా ఉండాలంటే మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకోండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎగ్ వేసేసాను. ఈ ఎగ్ని మనం ఇలా స్ప్రెడ్ చేసేయాలన్నమాట దీనిపైన. బాగా ఎగ్ని మనం ఏం చేయాలి అంటే దోశ పైన బాగా స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇందాక మీకు చూపించాను కదా కారం అని చెప్పేసి, ఆ కారంని నేను ఏం చేస్తున్నానంటే ఒక 2 స్పూన్ల కారం అనేది యూజ్ చేస్తున్నాను. చూడండి, ఈ కారం కూడా మీరు ఏం చేస్తారు అంటే బాగా స్ప్రెడ్ చేసేసండి. ఇప్పుడు మీకు నెయ్యి కావాలనుకున్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు.
ఫ్రెండ్స్, ఎగ్ దోశని టర్న్ చేశాను. టర్న్ చేసిన తర్వాత ఇలా మనకి పైన చూడొచ్చు. ఇంకొకసారి కూడా ఇలా మనం టర్న్ చేసుకోవాలి. బాగా రోస్ట్గా, చాలామంది ఏంటంటే దోశల్ని బాగా రోస్ట్ చేసుకొని ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇలా బాగా మనం రోస్ట్ చేసుకొని తినచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను మీకు ఎగ్ దోశ ఎలా తయారు చేసుకోవాలి, ఆనియన్ దోశ ఎలా తయారు చేసుకోవాలి, నెయ్యి కారం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. నెక్స్ట్ నార్మల్ దోశలు అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తున్నది నార్మల్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. నాన్ స్టిక్ పైన వేసుకునే వాళ్ళు అసలు వితౌట్ ఆయిల్తో దోశలు వేసేసుకోవచ్చు. చాలా మనకి టేస్టీగానే ఉంటాయి, హెల్తీకి హెల్తీ అన్నమాట. ఏం లేదండి, ఒక గరిటె పిండి తీసుకొని జస్ట్ ఈ విధంగా మనం వాటిని ఈ విధంగా మనం రౌండ్ చేసేస్తే చాలు. అస్సలు 1 డ్రాప్ ఆయిల్ వేయకపోయినా కానీ చాలా టేస్టీగా మీకు నార్మల్ దోశలు కనిపిస్తాయి. ఇంతే అండి, సింపుల్ నేను మీకు చెప్పినట్లుగా 4 రకాల దోశలు అనేది ఈ వీడియోలో చూపించడం జరిగింది. అలాగే నేను మీకు చెప్పాను కదండి, కారం కోసం కారం ఎలా తయారు చేసుకోవాలో తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు కారం ఎలా తయారు చేసుకోవాలనేది చూడవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.